ద్వారకా తిరుమల చిన్న వెంకన్న క్షేత్ర ఉపాలయం లక్ష్మీపురంలోని సంతాన వేణుగోపాల జగన్నాథ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. లక్ష్మీపురం ఆలయం నుంచి పక్క గ్రామమైన తిమ్మాపురం వరకు సాగిన ఉత్సవం ఆద్యంతం భక్తులకు కనువిందు చేసింది. కళ్యాణం జరిగిన మరుసటి రోజు రాత్రి ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామివారిని అర్చకులు గరుడ వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం వాహనాన్ని విశేషంగా అలంకరించిన ట్రాక్టర్పై ఉంచి ఊరేగించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకుల పండితుల ఆగమ విద్యార్థుల వేద మంత్రోచ్చరణలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఊరేగింపు తిమ్మాపురం గ్రామానికి చేరుకుంది. అక్కడ ప్రజలు దేవదేవునికి ఘనస్వాగతం పలుకుతూ అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.